సభకు విచ్చేసిన గౌరవనీయులు ముఖ్యంగా కేఆర్ సింగ్ అయ్య గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ ప్రముఖులందరికీ విచ్చేసిన మీ అందరూ అతిరత మహారథులని చెప్పాలి. దేవుడి యొక్క మహాసేవలో విరివిగా వాడబడుతున్న మహాసేవకుల ముందు నిలబడే అవకాశం ఉన్నది. ఆ దేవుడిచ్చిన భాగ్యంగా నేను తీసుకుంటూ మీ అందరికంటే చాలా చిన్నవాడిని, మరి నాకు ఇచ్చిన సమయంలో రెండు మాటలు మాట్లాడి అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తాను అన్న టెస్టిమనీ చెప్పమన్నారు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. యేసుక్రీస్తుని అంగీకరించిన నా బ్రతుకు 20 సంవత్సరాలు. నేను ఒక చిన్న హైందవ కుటుంబంలో పుట్టినవాడిని. మాది ఒక హైందవ కుటుంబం. ఆ హిందూ కుటుంబం నుంచి రక్షింపబడి యేసుప్రభు వారి యొక్క సేవా పరిచర్యలోకి వచ్చిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న పరిస్థితులు నా హృదయాన్ని ఎంతో బాధించాయి. క్రైస్తవుల మీద ముఖ్యంగా ఈ యొక్క మధ్యకాలంలో చాలా దాడులు పెరిగిపోయాయి. చర్చల మీద దాడులు, సువార్తికుల మీద దాడులు, ప్రార్థన చేసుకునే వారి ఇళ్లలోకి వెళ్ళి దాడులు, ఇలా రకరకాల దాడులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆత్మ ప్రేరణ మేరకు దేవుడు నన్ను ప్రేరేపించిన విధానాన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే బైబిల్ మీద, క్రైస్తవ్యం మీద బురద చల్లుతూ ఉన్నారో వారికి సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతో దేవుడి యొక్క వాక్యానుసారంగా వారికి కొన్ని మాటలు నేను చెప్పినప్పుడు వారందరూ కూడా వ్యతిరేక ధోరణితో నా మీద కొన్ని కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయించడం జరిగింది గత నెలలో. మరి ఆ నెలలో దేవుడి యొక్క మాట, మళ్ళా సమయం ఉంటే అన్న చెప్పారు, మళ్ళీ మీతో మాట్లాడతాను, ఒకే మాట నేను చెప్పి ముగించేస్తాను. దేవుడి యొక్క మాట ఏంటంటే అర్ధరాత్రి పోలీసులు వచ్చి నేను అరెస్ట్ చేస్తున్నామని అన్నారు. ఎందుకంటే నేను అడిగితే తర్వాత మాట్లాడదు అని చెప్పి వైజాగ్ ప్రాంతం నుంచి నన్ను తెలంగాణ ప్రాంతానికి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. కాలుకు బేడీలేసి మరి ఎందుకు తీసుకువెళ్ళారని ఆలోచన చేస్తే నువ్వేం చేసావు, నేను ఏం తప్పు చేశానంటే యేసు ప్రభువుని ఎవరైతే వ్యతిరేకంగా, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకంగా, బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారికి ఇది తప్పు అని వారి ధోరణిలో చెప్పినందుకు వారందరూ కేసులు పెట్టారు. కాబట్టి నేను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతానమని చెప్పి తీసుకువెళ్ళి 14 రోజులు నన్ను రిమాండ్లో ఉంచి నన్ను విడిపించడం జరిగింది. ఈ యొక్క 14 రోజుల్లో నేను ఒక ప్రార్థన చేశాను, అది చెప్పి ముగిస్తాను. లోనకు వెళ్ళిన తర్వాత ప్రభు నన్ను ఇక్కడికి మీరు తీసుకొచ్చారని నేను నమ్ముతాను. ఇంకొక విషయం చెప్పాలి, నేను వెళ్తూ ఉన్నప్పుడు నా హృదయానికి ఒక ప్రేరణ, నాకు ఒక మాట, భయపడకు వెళ్ళు, భయపడకు వెళ్ళు. ఎందుకు వెళ్ళమన్నాడో దేవుడు నాకు తెలియదు, కానీ వెళ్ళిన తర్వాత నేను మోకరెళ్ళి ప్రార్థన చేశాను 14 రోజులు. మా క్రైస్తవ సంఘాలన్నీ ఏకము కావాలి, క్రైస్తవులందరూ ఒక్కటి కావాలి అని నేను ప్రార్థించాను. జైలు గోడల మధ్య ఆ ఇనప చెవుల మధ్య నేను చేసిన ప్రార్థనని కార్యరూపం దాల్చి ఈరోజు కేఆర్ సింగ్ గారు అయ్యగారు అంతవరకు తీసుకెళ్ళిందంటే దేవుడు ఆ ప్రార్థనని అంగీకరించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇలా ఇది ముందుకు కొనసాగించాలని నేను కోరుకుంటూ నేను ఏదైతే ఆ రిమాండ్లో ప్రార్థన చేశానో ఆ జైలు గోడల మధ్య అది దేవుడు ఖచ్చితంగా జరిగించి ఈరోజు కార్యరూపం దాల్చినందుకు నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నా కోసం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ ఒడిశా ప్రాంతాల్లో కూడా ఎన్నో నినాదాలు చేశారు, ర్యాలీలు చేశారు, ఎప్పటికీ కూడా ఎన్నో ఫోన్లు చేస్తారన్నా మీకోసం, మేము నా కోసం మీరు చేయలేదు కానీ మనందరినీ ఒక్కటి కావాలని నన్ను అరెస్ట్ చేయించాడు దేవుడు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి నేను ఒకే మాట చెప్తాను, క్రైస్తవులు ఐక్యత పడాలంటే నేను లోనికి వెళ్ళాలి, మీ అందరూ బయటికి రావాలి, అంతే. నాకు తెలిసింది దేవుడు నాకు ఇచ్చిన ప్రార్థన, నేను లోనికి వెళ్ళాలి, మీ అందరూ బయటికి రావాలనే ఉద్దేశంతో ఇలా ఈ ఐక్యతను చూస్తున్న 2 కళ్ళు సరిపోవట్లేదు, ఈ ఆనందానికి అవధులు లేవు. నేను ఇలా అనుకుంటే మరొక 1 వారం రోజులు, మరొక 4 రోజులు ఉండడానికైనా సిద్ధపడిపోదును ఇంకా. ఎందుకంటే నిజం చెప్తున్నాను, లాయర్ గారికి నాకు తెలియదు, అక్కడ ములాఖత్ అంటారట, అది ముఖాముఖి మాట్లాడుకునే అవకాశం లేదు. ఇలా జరుగుతుందని లాయర్ గారు చెప్తే దయతో బెయిల్ తేవద్దని చెప్పిద్ది ఆయనకి. నిజంగా దయతో నాకైతే బెయిల్ తేవద్దండి, క్రైస్తవ ప్రపంచం ఒక్కటవుతుంది అంటే అంతకన్నా ఏం కావాలి, అంత భాగ్యం నాకు దేవుడు ఇచ్చినప్పుడు దీన్ని పోగొట్టుకుంటానా, అక్కడే ప్రార్థిస్తాను, ఇంకా బలపడాలని నేను కోరుకున్నాను. దాన్ని దేవుడు చక్కగా జరిగినందుకు మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరున వందనాలు చెల్లించుకుని నీ వేదిక మీద ఉన్న మీ అందరికంటే చాలా చిన్నోడిని, మీ ముందు కూర్చోవడానికి అర్హత ఉన్నవాడినో లేనో నాకైతే తెలియదు, కానీ నేనైతే చాలా చిన్నవాడిని.
అతిరథ మహారథులు దేవుని సంఘాన్ని నడిపించి ఎన్నో సంఘాలను వ్యాప్తి చేసి దేవుడి కొరకే అర్పణ సమర్పణ అయినటువంటి మీ అందరి మధ్యన మాట్లాడడానికి ఎట్టి రీతిగా నన్ను నిలబెట్టిన దేవుడికి మహిమ కలుగుగాక. ఈరోజు ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మీ అందరి ముందు నా బాధను పంచుకోవాలి. చెప్పాను మీకు ఇందాక, ఒక హైందవ కుటుంబం నుంచి రక్షింపబడిన నేను అనేక శ్రమలలో నా కుటుంబం ఉన్నప్పుడు నాకు ఒక జబ్బు చేసి నేను చనిపోతున్న పరిస్థితుల్లో, టీబీ హాస్పిటల్ అని మన దగ్గర ఉంది ఇప్పటికీ, సత్యం కంప్యూటర్స్ అది, అలాంటి దగ్గర నేను చనిపోతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆశ్చర్యంగా సువార్తలో ఒక సువార్తికుడి ద్వారా నన్ను కాపాడి దేవుడి యొక్క సేవలు నన్ను ఇట్టి రీతిగా నిలబెట్టిన దేవుడికి నేను ఎట్టి విధంగా రుణం తీర్చుకోవాల్సిన అవసరత ఉంది అని నాలో నేను మదన పడుతూ ఉన్నప్పుడు, 4 ఇయర్స్ బిఫోర్ అంటే 4 సంవత్సరాల క్రితము, సోషల్ మీడియాలో ఓబీసీసీ అనే ఛానల్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకు ప్రారంభించామంటే, ఇప్పుడు చెప్పారు కదండి, రిలీజియన్ అట్రాసిటీస్, ముఖ్యంగా మాట్లాడితే ఇక్కడ క్రిస్టియన్ మైనారిటీ అట్రాసిటీస్ అనొచ్చేమో బహుశా. ఇప్పుడు ఆయన అన్నారు, నాకు చాలా గొప్ప ధైర్యం ఇచ్చేసింది అన్నమాట. ఇప్పటిదాకా మన జాన్ వెస్లీ గారు మాట్లాడారు, మైనారిటీ అనే పదం క్రిస్టియానిటీలో లేదు. అసలు ఆ పదాన్ని ఎవరు పెట్టారు? మైనారిటీ అనే పదం క్రిస్టియానిటీలో లేదు. అసలు స్టార్టింగ్ పేతురు గారు ప్రసంగిస్తేనే అక్కడ మైనారిటీ లేరు, 3,000 మంది కాపాడబడ్డారు. మైనారిటీయా మెజారిటీ? అది ముగ్గురిని మార్చలేదండి, 3,000 మందిని మార్చాడు ఆయన. స్టార్టింగే మెజారిటీతో వెళ్ళిన క్రైస్తవ్యం భారతదేశానికి వస్తే మైనారిటీ ఎలాగ అయిందో నాకు అర్థం కాలేదు. ఇదేనండి నా పోరాటం. మనలా చెప్తున్నాను, ఆయన మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే దేవుడి కొరకు ఫ్రంట్ లైన్ వారియర్గా పోరాడాలనే ఆశ నాకు ఉంది దేవుడి యొక్క కృపలో. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, క్రైస్తవుడి భారతదేశంలో శాంతిగా బ్రతికి ఎవడైనా ఉంటే క్రైస్తవుడే. అలాంటి క్రైస్తవులను మీ అందరూ నేను జైల్లో ఉంటే నిరసన చేశారంటే నాకు ఎంత ఆనందం వేసిందో తెలుసా? అంటే మా క్రైస్తవుల్లో చలనం వచ్చేసింది. అంటే నేనేమనుకున్నానంటే క్రీస్తు రాకడ కూడా దగ్గరకు వచ్చేసింది, కాబట్టి ఇక్కడ ఏదో చేయవలసిన పని ఉంది కాబట్టి తొందరగా చేసేయాలనుకున్నాను. ఓకే, ఫ్యూ వర్డ్స్ చెప్పి నేను ముగిస్తాను. 17 తారీఖు గత నెలలో నన్ను అరెస్ట్ చేశారు. ఆ రోజు నన్ను కాలుకు బేడీలు వేసి తీసుకుని వెళ్ళిపోయి తెలంగాణ పిఎస్లో నాకు అక్కడ నాంపల్లి స్టేషన్లో నన్ను అప్పగించేశారు. తర్వాత నాకు ఏం చేశారంటే నన్ను రిమాండ్ ఇచ్చారు. రిమాండ్కి వెళ్తూ చెప్పాను మీ అందరూ ప్రార్థించండి అని. మీ అందరూ ప్రార్థించారు. మరి నన్ను ఉన్నప్పుడు ఒకే ఒక్క జత వారం రోజుల వరకు కూడా నాకు బట్టలు కూడా లేని స్థితిలో అక్కడ నేను ఉన్నాను. అయినప్పటికీ కూడా ఆనందంగా ప్రార్థించాను. ఏమని ప్రార్థన చేశానో తెలుసా? మరలా చెప్తా, మా దేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకమవ్వాలి ప్రభు అని ప్రార్థించాను. మరి నేను 1వ తారీఖు అంటే ఈ యొక్క నెలలో సెప్టెంబర్ 1వ తారీఖున రిలీజ్ అయ్యి వస్తూ ఉన్నప్పుడు విజయ్ కుమార్ గారు నా స్నేహితులు, ఆయన కారులో తీసుకువస్తున్నప్పుడు నాకు చూపించాడు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? 14 రోజులు నాకు తెలీదు. జైలు గోడల మధ్య ఉన్నప్పుడు, మా ఇనప చోవుల మధ్య ఉన్నప్పుడు ఏం జరిగిందో నాకు తెలీదు. తీసుకొస్తున్నప్పుడు మీ అందరూ ఎవరెవరో కనపడ్డారు. ఎక్కడ నెల్లూరు అండి, ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ ఎక్కడెక్కడో ర్యాలీలు చేసి, అక్కడ బెంగళూరు, చెన్నై, ఒడిశా, ఇంకా ఎక్కడెక్కడో ఇవన్నీ చూసిన కేరళ ఆశ్చర్యం వేసింది. ఏంటిది దేవుడు అనుకుంటే ఏదో గొప్ప విప్లవాన్ని తీసుకొని వస్తున్నాడు. ఆ రోజు రాత్రి నేను తీసుకువెళ్తున్నప్పుడు నన్ను పోలీసులు ఒక మాట, భయపడకు, ఆ మాట మీతో పంచుకోవాలనుకుంటు. నేను జైల్లో చదువుకున్న మాట దేవుడు నాకు నేర్పించిన మాట. దయతో ప్లీజ్ 41వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనం నుంచి 13 వచనాలు ఉంటాయి, అవన్నీ మీకు చదివి మీ మధ్య పంచుకోవాలని నాకు ఆశ. చాలా తక్కువ టైంలో నేను గబగబా చెప్పి ముగించేస్తాను. ఏమనుందంటే యెషయా గ్రంథము 41వ 9:10 వచనాలు, భూదిగాంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. ఏం చెప్పాడు తెలుసు అండి దేవుడు? భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును, నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి విస్మయం ఉందెదరు, నీతో వాదించు వారు మాయమై నశించిపోదురు, నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేకపోదు, నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, అభావులగుదురు, నీ దేవుడినైన యెహోవాను నేనే, భయపడకము, నేను నీకు సహాయము చేసేది నన్ను చెప్పుచు, నీ కుడి చేతిని పట్టుకుని చున్నాను. ఇదండి నేను నేర్చుకున్నది అక్కడ. అస్సలు భయపడక, దిగ్గులు పడక, ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. నేనున్న అక్కడ చాలా చక్కగా మార్నింగ్ ప్రార్థన చేసేవాడిని, మోకలేసి బైబిల్ చదువుకుండేవాడిని. ఎక్కువగా క్రైస్తవ ఐక్యత కావాలనగానే
పద్నాలుగు రోజుల్లో దేవుడు నా మొరన్నాడంటే అంతకన్నా అదృష్టవంతులు ఇంకెవరు ఉంటారు చెప్పండి. పద్నాలుగు రోజుల నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ అందరిని చూశాను, విశాఖపట్నంలో ర్యాలీ చలో విశాఖపట్నం అంటున్నారు, రైతుల కోసం ర్యాలీ విన్నాను, ఏమండి హక్కుల కోసం ర్యాలీ విన్నాను. ఒక క్రైస్తవ ప్రపంచం కదిలి ఈరోజు ఒక క్రైస్తవుని ఎందుకు ఆ అన్యాయంగా అరెస్ట్ చేశారని ర్యాలీ చేయడం క్రైస్తవ చరిత్రలో ఎక్కడ నేను చూడలేదు. అది దేవుడి సంకల్పం కాదంటారా? ఇందాకలే చెప్పాను, మీ అందరు ఐక్యం అవ్వాలంటే నన్ను వాడాడు సంతోషం, నేను లోనకి వెళ్తేనే మీరు బయటకు వస్తారు. ఇందాక చెప్పి మధ్యలో ముగించాను, లాయర్ గారు ఉన్నారు, ములాఖత్ అనే ఒకటి ఉంటుంది, లాయర్తో మాట్లాడుకోవచ్చు. కోవిడ్ అని దాన్ని ఆపేశారు. లాయర్ గారు వచ్చి బయట సంగతులు చెప్తే మరలా చెప్తాను, ప్రస్తుతానికి నాకు బెయిల్ తేకండి అని చెప్పేస్తాను ఆయనతో. వద్దు నాకు తేకండి, ఇంకో 10 రోజులు ఉంటే మన వాళ్ళందరికీ ఇంకా ఎంత ఉద్యోగం వస్తుందో చూడాలని ఆశ ఉంది సారీ రెండు కళ్ళతో. ప్రతి వాళ్ళు వస్తారు మైక్ వచ్చి మైనారిటీ అంటారు, కోపం వచ్చేది నాకు ఆయనలాగా. క్షమించండి, తప్పుగా అనుకోవద్దు, మైనారిటీ అంటే చాలా కోపం వచ్చేస్తుంది నాకు. దేనికి మైనారిటీ? విజ్ఞానంలో మెజారిటీ క్రైస్తవుడు, జ్ఞానంలో మెజారిటీ ప్రపంచంలో క్రైస్తవులే మెజారిటీ, భారతదేశంకి వచ్చినప్పుడు మైనారిటీ అయిపోయామాట. ఇదేటి చిన్న మాట చెప్పి మీకు ముగించి, మేము అంత గొప్ప వాళ్ళు కాదు కానీ ఒక మాట, ఓటు కోసం వచ్చినప్పుడు మనది మైనారిటీ ఓటా మెజారిటీ ఓటా చెప్పమనండి ఎవరినైనా. ఓటు ఉంది కదండి, మనది మైనారిటీ ఓటా మెజారిటీ ఓటా ఓటా ఓటే కదండి, మైనారిటీ ఓటు మెజారిటీ ఓటు లేదు ఓటే అంతే కదా. కానీ ఓటు వేసిన మనం మైనారిటీ అట, ఓటు మాత్రం మైనారిటీ కాదట, ఇది విచిత్రం. ఇది అడగలేకపోతున్నారు దయతో ప్లీజ్, ఎప్పుడైనా వస్తే అడగండి, మేము మైనారిటీ ఓటా మాది మెజారిటీ ఓటా అని అడగండి. దానికి ప్రశ్నకు జవాబు దొరికితే మనం మైనారిటీ మెజారిటీ తెలిసిపోద్ది. కాబట్టి భారతదేశంలో ఉన్న మనం అందరూ సమానమే. భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ మైనారిటీ మెజారిటీ ఎవడూ లేడు. మెజారిటీ పీపుల్ అంటారు. భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ అధికార మతం భారతదేశంలో ఏది లేదు. దేనికి మెజారిటీ అయ్యారు, దేనికి మైనారిటీ అయ్యాం మనం, ఇదొక్కటి మనం ఆత్మ అవలోకనం చేసుకుంటే క్రైస్తవుడు చరిత్ర తిరగరాసి భారతదేశం అంతా కూడా మెజారిటీ అవ్వకపోతే అడగండి మీరు. ఇది అవుతుందని నా ఆశ, నాకు అలా బతుకుంటే నేను చూస్తానో లేదో నాకు తెలియదు, కానీ రాబో తరమైనా చూస్తుందని ఆశతో పనిచేస్తాను. ఫ్రంట్ లైన్ వారియర్గా నేను దేవుడి కోసం పనిచేయాల ఆశతో ఈ ఉద్యమం, ఈ ఉద్రేకం. మీరు తప్పుగా నన్ను అనుకుంటే అన్న అన్నారు, నేను తప్పు చేశానన్నా ఏంటిది పరిస్థితి ఇలా ఉన్నారా వీళ్ళందరూ అంటే, లేదు తమ్ముడు నీకోసం ఇంతమంది వచ్చారన్నారన్న. నేను తప్పు చేశానని మీకు అనుకుంటే ఇంతమంది మీరు రారు కదా, వస్తారా? నన్ను ప్రేమించి మీరు వచ్చారు. ఒకవేళ అది తప్పే అయితే మీరు ఎంతమంది రారు కదా. ప్రేమతో వచ్చిన మీ అందరికీ మరొకసారి సభాముఖంగా అందరికీ కూడా నా నిండు వందనాలు. నమస్కరించి శిరస్సు ఉంచి పేరు పేరును తెలియజేస్తూ నా కోసం ప్రార్థించండి. భవిష్యత్ కార్యాచరణలో దేవుడు ఒకవేళ అవకాశం ఇస్తే క్రైస్తవ ప్రపంచం ఐక్యత కొరకు నా ఊపిరి ఉన్నంత వరకు ప్రభు సేవలో పోరాడుతానని ఎందుముఖంగా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.